సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మాధవ్ అండి. సార్ మాధవ్ గారు, ఇప్పుడు మోడీ గారు ఈరోజు మీటింగ్ అవుతుంది కదా పరేడ్ గ్రౌండ్లో, దానిపై మీ స్పందన ఏంటి? అంటే ఆయన పిఎం కాబట్టి ఇంకా ఆయన ఇష్టం ఎక్కడికంటే అక్కడ చేసుకోవాలి, కానీ ఇక్కడైతే టీఆర్ఎస్ఏ వస్తుంది, అదైతే కన్ఫర్మ్. నెక్స్ట్ అయితే టీఆర్ఎస్ఏ అంటారా? అంటే ఇక్కడ చేసే డెవలప్మెంట్ ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో అందుకనే ఇక్కడ టీఆర్ఎస్ రావాలి, సెంట్రల్లో మోదీయే రావాలి. వితా గారు అరెస్ట్ గురించి, తను ఇంకా ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? ఐ థింక్ ముందు ఇంకా ఇంకో 1 మంత్లో మాక్సిమం అరెస్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాం. నేను తప్పు ఖచ్చితంగా చేసే ఉంటారు, తప్పు చేయకుండా ఉండరు. అంటే మరి ఈడీని అట్లా వాడలేరు కదా, సో ఖచ్చితంగా అరెస్ట్ అయితే అవుతారు, అలా ఏం లేదు, టైమింగ్ అంతే. ప్రశ్నపత్రం లీక్ అయింది అని అంటున్నారు కదా, బండి సంజయ్ గారి హస్తం ఉంది అంటున్నారు, అదే ఎంతవరకు నిజం? అంటే ఇంకా మనకు కూడా అంత ఐడియా లేదు, అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు. కానీ అంత పెద్ద లీడరు అంటే ప్రశ్నపత్రం లీక్ చేస్తారా అంటే నాకు తెలిసి అంత స్కోప్ ఉండదు. సో ఆ లీడర్ ఆ రేంజ్లో ఉన్న ఈ చిన్న చిన్న చిల్లర పనులు చేయాలని అనుకుంటున్నాను. కానీ ఎంతోమంది పేద విద్యార్థులు అయితే, వాళ్ళ తల్లిదండ్రులు ఆశలు అయితే అన్నీ నీళ్లు చల్లారు కదా, పాపం చాలామంది ఏడుస్తున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే బేసికలీ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా ఉండాలండి. దానిలో మాత్రం అంటే కంటిన్యూస్గా పేపర్ లీక్ అవుతా ఉన్నాయి, మీరు ఇదేనే కదా ఏ ఎగ్జామ్ అయినా పేపర్ లీక్ అవ్వడం అనేది కామన్. సో నాకు తెలిసి కింద రూట్ లెవెల్ ఇంకొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలి. అంటే ఓన్లీ డెవలప్మెంట్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే కదా. అంటే ఓన్లీ ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్లో బిల్డింగ్లు కడుతున్నాం, అది ఇంపార్టెంటే, దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రైటీరియా. సో దాన్ని కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేయాలి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు? రవి. ఈరోజు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ అవుతుంది కదండి, మోడీ గారు వచ్చారు, దాని మీద మీ స్పందన ఏంటి సార్? తను ప్రైమ్ మినిస్టర్ కాబట్టి తను ఏదో చేయాలనుకుంటున్నాడు తెలంగాణకు, చేయనిద్దాము. కేసీఆర్ చేశాడు, ప్రైమ్ మినిస్టర్ కూడా చేశాడు. మనకు మంచి జరుగుతాయంటే ఏదైనా ఆహ్వానిస్తాం, చెడు అంటే దాన్ని మనము వ్యతిరేకిస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే మోడీ గారు మన ప్రైమ్ మినిస్టరు, మనం ఆహ్వానించాలి. తను ఇచ్చిన ఏదన్నా సౌకర్యాలు కానీ, ఎయిమ్స్ కానీ, ఇప్పుడు కొత్త ఎయిమ్స్ శంకుస్థాపన బిల్డింగ్ కొరకు, మరియు ఇక్కడ రైల్వే తిరుపతికి రైల్వే ఒకటి ఇనాగ్రేషను, కొత్త ట్రైన్ వేశారట. సో వీటికి మంచిగా ఆహ్వానించడం దగ్గ విషయాలే. కానీ ఒక్కటి విషయం ఏంటంటే పొలిటికల్ స్టంట్స్ ఉండకూడదు. ప్రజలు ఈ లీక్లు, పేపర్ లీక్స్ ఇలాంటి విషయాల్లో కూడా మనం కొంచెం జాగ్రత్త పడి పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించాలి. ఈ యొక్క విషయాల్ని తీసుకొని ప్రజల్ని నొప్పియద్దు, లేకపోతే ఇబ్బందులు పెట్టకూడదు, పిల్లల భవిష్యత్తుని ఆడుకోకూడదు. ఇప్పుడు పేపర్ లీకేజ్లో బండి సంజయ్ హస్తం ఉందంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటున్నారు సార్? అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి, అది మన చేతిలో లేదు. ఎందుకని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దాని గురించి మనం మాట్లాడడం వేస్ట్. మనం పొలిటికల్ సిస్టంలో లేము, ఒక పబ్లిక్ మనం చూస్తున్నాము. ఏది అవేర్నెస్ ఉన్నా కానీ త్రూ ఛానల్స్, మీలాంటి ఛానల్స్ ద్వారానే మాకు అవేర్నెస్ వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాకు ఓన్లీ త్రూ ఛానల్స్, అదర్వైజ్ పబ్లిక్ సోషల్ మీడియా ద్వారానే వస్తుంది, అదర్వైజ్ నథింగ్ ఎల్స్. ఓకే సార్, నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఏ పార్టీ తరఫున? ఇప్పటివరకు అయితే మనకు కరెంటు కోత కానీ, నీళ్లు కానీ, వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ రకంగా కూడా ఇబ్బందులు లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మనకి ఏ ప్రభుత్వం వచ్చినా మనకు స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో మంచిగా ఉండాలి, హెల్త్ సిస్టమ్స్లో బాగుండాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ సిస్టమ్స్ పెట్టుకొని ఉంటే బాగుండేది. ఒక ఆ రెండు దాంట్లో కొంచెం వెనకబడ్డాం మనం ఈ స్టేట్లో. మిగతా విషయంలో కూడా కరెంటు, పవర్ కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా ఏదైనా వాటర్ అయితే వాటర్ ఈజ్ అబండెంట్గా, రిసోర్సెస్ పెరిగాయి మనకు. సస్యశ్యామలం అయిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత, 2014 తర్వాత. అంటే లిక్కర్ స్కామ్లో కవిత గారు ప్రమేయం ఉందంటారా? అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు. మనం దీనిలో మనం పార్టిసిపేట్ చేయవద్దు, దాని గురించి మాట్లాడడం కూడా తప్పే. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా మనం ఆలోచించేది ఏంటంటే ఎవరు చేసినా తప్పు, ఒక సిస్టంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, సిబిఐ కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ, దే హ్యావ్ టు టేక్ దేర్ ప్రాపర్ యాక్షన్స్ ఆన్ ది పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా శిక్షించాలి, ఎవరైనా కానీ, ఎంతటి వాళ్ళైనా కానీ. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పేరు? రమేష్ అండి. సార్ ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది కదా, మోదీ గారు వచ్చారని, దానిపై మీ స్పందన ఏంటి? మా తెలుగుదేశం అండి, అవన్నీ కాదు కానీ మీ తెలుగుదేశం అభివృద్ధి చెందాలని అందరం పోరాడుతున్నాం. ఈసారి తెలంగాణలో కూడా తెలుగుదేశానికి చాలా సీట్లు వస్తాయి, ఆంధ్రాని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కూడా డెవలప్ అయ్యి తెలుగుదేశం వస్తేనే
ఈ బీజేపీ టీఆర్ఎస్ ఇవన్నీ వేస్ట్ అండి. ఒక ప్రధానమంత్రిగా తాను ఎంతో మంచి చేశారు కదా తెలంగాణకు అయితే ఆంధ్రాకి అయితే ఏంటి. ఆ ప్రధానమంత్రి మొత్తం దేశాన్ని నమ్మేస్తాడు. అదేంది గుజరాత్ వాళ్ళకి వాళ్ళకే మొత్తం పెట్టుబడులు పెట్టేసి రాష్ట్రాన్ని మొత్తం అతనికి ఇచ్చేస్తాడు. నరేంద్ర మోడీ పరిపాలన ఎవరికి నచ్చట్లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, ఏదైనా అభివృద్ధి చెందాలన్నా డెవలప్మెంట్ కావాలన్నా చంద్రబాబు నాయుడు రావాలా ఆ పాలసీలు తీసుకొస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ అయింది తెలంగాణ కూడా. టీఆర్ఎస్ కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళు ఖర్చు పెట్టే విధానంలో చేత కావట్లేదు, పరిపాలన సౌభాగ్యం మంచిగా లేదు వాళ్ళ దృష్టి వాళ్ళ దగ్గర. తెలుగుదేశం వస్తేనే ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి చెందుద్ది. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు ఎక్కడ? ఆంధ్రాలో బరాబర్ తెలంగాణ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు వచ్చినట్టు ఆల్రెడీ రాసేసి ప్రింట్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ. తెలంగాణలో మాత్రం హంగు వస్తుందని ఎక్కువ ఉంది. తర్వాత చక్రం తిప్పేది కూడా తెలుగుదేశం పార్టీ. హంగు వస్తే కూడా చక్రం తిప్పేది కూడా బై ఛాన్స్ వస్తే తెలుగుదేశానికి కూడా రావచ్చు.